हाय फ्रेंड्स, मीरु ना चैनल नी मोदटिसारी चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसी दानी पक्कन उन्न बेल ऐकॉन नी क्लिक चेयंडि। వర్షం బాగా పడుతుంది కదా, ఈ వర్షానికి మనకి వేడివేడిగా ఏదో ఒకటి చేసుకొని తినాలి అనిపిస్తుంది। అందుకే ఈ రోజు మనం వేడివేడిగా మిర్చి బజ్జీని రెడీ చేసుకుందాం। ముందుగా స్టఫింగ్ కోసం 2 స్పూన్ల శనగపిండి తీసుకొని 2 స్పూన్ల వాము, 1 స్పూన్ salt, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకుందాం। ఇలా పౌడర్ లాగా చేసుకున్నాక కొంచెం నిమ్మరసం పిండుకుందాం। నిమ్మరసం బదులు చింతపండు రసం అయినా వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటాయి। ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకొని చీల్చుకొని మనం అటిలో గింజలు తీసేసుకుందాం। కారం తినే వాళ్ళు గింజలు తీసుకునే అవసరం ఉండదు। ఇలా అన్నీ తీసేసుకొని ఇందా మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా, అది మిర్చిలో పెట్టుకుందాం। నిమ్మరసం గాని చింతపండు వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ పెరుగుతుంది, కారం కూడా కొంచెం తగ్గుతుంది। మిర్చి రెడీ అయ్యాయి, ఇప్పుడు పిండి కలుపుకుందాం। ఒక బౌల్లో 2 కప్పులు శనగపిండి వేసుకొని 1/2 కప్పు బియ్యం పిండి వేసుకుందాం। తగినంత salt కూడా వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం। ఈ విధంగా జారుగా కలుపుకొని ఒక చిటికెడు సోడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకుందాం। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం। ఆయిల్ వేడెక్కేలోపు ఒక గ్లాస్ తీసుకొని కొంచెం పిండి వేసుకుందాం। ఆయిల్ వేడెక్కింది, రెడీ చేసి పెట్టుకున్న మిర్చిని పిండిలో ముంచి ఆయిల్లో వేసుకుందాం। బాగా రెండు పక్కలు కాలే వరకు, గోల్డ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి। ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం। ఇలానే బజ్జీలన్నీ వేసుకుందాం।
వేడివేడికి బజ్జీలు రెడీ అయ్యాయి. ఆనియన్స్ నిమ్మరసం పిండుకొని తింటే చాలా బాగుంటాయి.